హాయ్ వ్యూవర్స్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ న్యూస్ సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మాక్సిమం ఇటువంటి వీడియో చూసినప్పుడు మ్యాక్సిమం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది సో మొదట ఈరోజు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ అప్డేట్ ఒకటి సదురం సర్టిఫికేట్లకి అప్లై చేసుకోండి వనపర్తి జిల్లాలో దివ్యాంగులకి సదురం సర్టిఫికేట్ల కోసం రెన్యువల్ చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకోవాలని డిఆర్డిఓపీ మనకి కోదండరం ఆదివారం ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది ఏప్రిల్ మే నెలలో జిల్లా ఆస్ ప్రభుత్వ ఆసుపత్రిలో సదురం క్యాంపుని నిర్వహిస్తామని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం సో జోగలాంబ గద్వాల్ జిల్లాలో మనకి కమ్యూనిస్టు హెల్త్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలవ్వడం జరిగింది సో ఆఫీసర్ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ ఈ పోస్టులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు సో వెబ్సైట్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది వరకు చివరి తేదీ సో గద్వేల్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు దానికి సంబంధించిన పూర్తి సమాచారంగానే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎయిర్ ఫోర్స్లో పదిహేను వందల పదిహేను పోస్టులు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇండియాలో మనకి కి ఇండియన్ ఎయిర్ ఫోర్సు వివిధ డివిజన్లలో మనకి సో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అయితే ప్రకటించడం జరిగింది సో ఇక్కడ మనకి చూసుకుంటే పదిహేను వందల పదిహేను పోస్టులు గ్రూప్ సి సివిలియన్ సో అదేవిధంగా మనకి ఎల్డీసీ సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ అదేవిధంగా పెయింటర్ అదేవిధంగా కార్పెంటర్ ఎంటీస్ సో వీటికి సంబంధించి ఇవ్వడం జరిగింది సో వీటికి అప్లై చేయాలంటే ఆఫ్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ప్రకటన విడుదలైన ముప్పై రోజుల్లో అప్లై చేయాలి మనకి సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రావడం జరిగింది కాబట్టి సో మనకి వన్ మంత్ సమయం ఉంది సో వెబ్సైట్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఈ యొక్క ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సిసిఎంబిలో మనకి ఉద్యోగాలు హైదరాబాద్లోని మనకి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి దీని కింద పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలవ్వడం జరిగింది దీంట్లో టోటల్గా సిక్స్ పోస్టులు ఉన్నాయి సో మొత్తానికి అయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదేవిధంగా ఇంటర్ దీనికి అర్వాత చూసుకుంటే ఇంటర్ టైపింగ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి చివరి తేదీ మే ఐదు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనకి సిసిఎంఈఆర్ఈ డాట్ ఇన్ అని చెప్పేసి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి శుభవార్త రిటైర్మెంట్ వయసు అరవై ఒకటేళ్ళకి పెంపు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ అదేవిధంగా మార్చి ముప్పై నుంచి అమలు గత నెలలో రిటైర్ అయిన వారికి మళ్ళీ ఉద్యోగ అవకాశం అని చెప్పేసి మనకి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవిరమను అరవై ఒకటి ఏళ్ళకి తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మనకి గ్రా ఇక్కడ మనకి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇతర సంస్థల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అయితే మనకి ప్రకటన తెలియజేయడం జరిగింది నెక్స్ట్ మనకి జీవోలో వచ్చిన జాప్యం ఎలా సో పండిట్ పిఈటిలో అప్గ్రేడేషన్ అమల్లో తాత్సారం అదేవిధంగా మనకి ప్రభుత్వానికి రాశామంటు చేతులు దులుపుతున్న పాఠశాల విద్యాశాఖ ఏళ్ల తరబడి పోరాటం చేసి సాధికు సాధించుకున్న అమల్లో ఆలస్యం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఆవేదనలో ఒక వెయ్యి పదివేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది పండిట్లు పిఈటిలు అని చెప్పేసి మనకి ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ జాప్యం సరికాదు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఒక సో రావడం జరిగింది పక్క రాష్ట్రంలో ఇచ్చినట్లే ఇవ్వండి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పండిట్ల పదోన్నతులు అయితే కల్పించారు ఆ ప్రకారంగానే మాకు కూడా ఇక్కడ అధికార త్వరగా స్పందించి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే కొంతమంది విన్నపం అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాలకి పదవి విరమణ వయసు పెంపు ఆర్టీసీ సింగరేణి విద్యుత్ తదితర సంస్థల్లో సేమ్ ఇక్కడ కూడా సిక్స్టీ వన్ ఇయర్స్కి పెంచుతున్నట్టు సర్కారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆర్టీసీ సింగరేణి విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సో అదేవిధంగా విశ్వవిద్యాలయ బోధన సిబ్బందికి కూడా వర్తింపజేసేందుకు చేసేందుకు అనుమతిస్తూ మనకి ఆదివారం అయితే జీవో జారీ చేసింది ఈ ఏడాది మార్చి ముప్పై నుంచి అమలు అని చెప్పేసి మనకి ఇక్కడైతే న్యూస్ రావడం జరిగింది యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఒకటి పెంచుతూ మనకి ప్రభుత్వ రంగ సంస్థ పై మనకి ఈ యొక్క సంబంధించిన అయితే విడుదల చేయడం జరిగింది టిఎస్ఐసెట్ రెండు వేల ఇరవై ఒకటి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యా సంవత్సరానికి టిఎస్ఐసెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీని ద్వారా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకి అవకాశం కల్పిస్తారు తెలంగాణ స్టేట్ మనకి ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సో దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలి ఇక్కడ మనకి ఇవ్వడం దరఖాస్తు ఫీజు ఎస్టీకి అదేవిధంగా వీళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఇతరులకు అయితే ఆరు వందల యాభై రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి దరఖాస్తు ప్రక్రియ మనకి ఆన్లైన్లో చేసుకోవాలి దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూన్ పదిహేను వరకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆలస్యం లేకుండా ఆలస్యంతో అయితే మనకి జూన్ ముప్పై వరకు అదేవిధంగా కొంచెం ఎక్కువ ఫీజుతో అయితే మనకి ఆగస్టు ఒకటి వరకు కూడా అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు సో ఆగస్టు ఫస్ట్ వరకు కూడా మీరు అప్లై చేసుకునే విధంగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో టీఎస్ రెండు వేల పరీక్ష అయితే పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై తారీఖు ఉంటుంది రిజల్ట్స్ చూసుకుంటే ఆగస్టు మనకి ఇరవై ఒకటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైటు నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మిథానిలో అసిస్టెంట్లో భారత ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్లోని మిష్రుదాత్ నిగమ్ లిమిటెడ్ ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మెటాలజీ సో ఇక్కడ మనకి టోటల్గా ఈ ఒక ఖాళీలు ఇరవై ఒకటి ఉన్నాయి దీంట్లో మొత్తం కాలేజీ ఇరవై ఒకటి సో ఉత్తీర్ణత అయితే డిప్లొమా ఉత్తీర్ణత ఖచ్చితంగా కలిగి ఉండాలి సో మనకి వయసు వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది నా మనకి నాలుగు నాలుగు రెండు వేల వేల ఇరవై ఒకటి నాటికి ముప్పై ఐదేళ్ళ నుంచి ఉండకూడదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ పదిహేడున వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది వేదిక మనకి ఇక్కడ చూపించిన ప్రకారంగా మనకి హైదరాబాద్లో ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ అది నెక్స్ట్ మనకి నిజామాబాదులో ప్రభుత్వ రంగ సంస్థానికి చెందిన మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం నూట యాభై తొమ్మిది పోస్టులు మనకి మెయిన్ వాళ్ళు మనం చూసుకుంటే ఇరవై మనకి ఇరవై నాలుగు మినీ వాళ్ళు ఐదు సో అంగన్వాడి సహాయకులు మూడు ముప్పై పోస్టులు ఉన్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ ఏడు నుంచి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై రెండు వరకు అవకాశం ఇది అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీకు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది భారత్ ఇంకొకటి భారత ప్రభుత్వ రంగ వ్యవసాయ మనకి రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ చెందిన న్యూఢిల్లీ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు మనకి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మొత్తం మనకి రెండు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో సంబంధిత స్పెషలైషన్లో మాస్టర్స్ డిగ్రీ తత్సమాన డిగ్రీ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్టు అదేవిధంగా వాయిస్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగిస్తారు ఆన్లైన్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ మనకి ప్రారంభం డేట్ వచ్చేసరికి ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుండి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు మనకి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉండడం జరుగుతుంది సో దీనికి మనకి ప్రిలిమినరీ మెయిన్స్ రెండు ఉంటాయి ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒక డేట్ ఉంటుంది మెయిన్స్ డేట్ ఒకటి ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైటు సో ఈ రెండింటి ప్రకారంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగిస్తారు నెక్స్ట్ మనకి టీఎస్పీఎస్సి నుండి ఇంకొక నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ సంబంధించి తెలంగాణలో గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి చివరి తేదీ మాత్రం మే ఐదు వరకు అవకాశం ఉంది ఇది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి టీఎస్పిఎస్సి సో ఏప్రిల్ ప మనకి ఈ ప్రారంభ డేట్ ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి మే ఐదు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇది కేవలం రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది ఇది మొత్తానికి మనకి తెలంగాణలో వివిధ నోటిఫికేషన్లు వివిధ ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించి ఈ అయితే కవర్ చేయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే